కంగ ఏం చేస్తున్నావు పిల్ల ఆ కానొస్తలేదా ఏం చేస్తున్నాను చదువుకోవే అంటే సందులలా తిరుగుతున్నవేందే సాశు ఏయ్ ముసలోడ తిక్కతిక్క మాట్లాడకు చెప్తున్నా ఏమనుకుంటున్నావు రాతరా ఎంతసేపు చదువుకున్నవే పిల్ల ఆ రాత్రి ఒంటి గంట దాకా మెలుకుతో నుండి చదువుకున్న తాత అయ్యల్లో నీగరం ఇల్లలు కో పది గంటలకే కరెంటు పోయగానే తొలి మాటలు రానా అది అట్టనా అది చదువుది అసలు పడి కరెంటు పోయిన సంగతి పట్టించుకోలే తాత వాయమ్మో నా ముద్దుల మనవరాలే మరి ఏమనుకుంటున్నా తాత అట్లుంటుంది మన తని అయితే మాయగానే పొద్దుస్తమానం ఫోనలే మూతి పెడతలేదే పిల్ల బువ్వ దిగకుండా బుగి తిలకుంటా ఏ ఆగు నీకేం తెలివది సప్పుడు రాకుండుకో ఫేస్బుక్ చూస్తున్నా సూషన్ కాడికి చాలు కానీ రాయే పిల్ల ఇందు నీ అక్క పిల్ల ఎట్టనో చేస్తూ నేను రానుకో మస్తు పనుంది పేస్బుక్లో ఎవరుండే సాసి ఆ పాస్బుక్లో రాయేమే నిన్ను ఎత్తుకపోను అరే ఇంటున్నారు పిల్ల సంగతి ముసురు పడ్డాయని అని బిడ్డ రెండు రోజులు ఇంటికాడ ఉంటుందని బయలుకెళ్ళి తీసుకొస్తే దీని ఏ చాలు చూడు బజార్ల పొంచి ముసలోడా చర్లగా పిట్టలేక కయకొర్రుతు నీ గుద్ది గు చంపుతాయనుకుంటున్నావు నీ ఇంట్లో పీరిగెళ్ళగానే ఎంత మాటే రమరా కాశీ అమ్మో అమ్మో ముసలి కూడా నన్ను ఒక్క మాటలే సాసి నువ్వు ఇంటికి తరా నీ లగ్గం నాగమేణి బరాబరి చేస్తాయేమనుకుంటున్నావా నీ పానానికి అవు చిన్నపిల్లవా చితక పిల్లవే పిల్ల బజార్లో ఏడుస్తున్న ఊహేస్తా ముద్దుగా ఎవరన్నా చూస్తే నాయకు చదిపోతట్టుంది నీ దుంపదేగా మళ్ళీ పోనీ రాను అయ్యో రాయే అమ్మ కాని ఏమన్నదా మామ మంచిది కాదు మా గంగ కాదు రా బిడ్డ నీ సూపర్గా అందరూ హాస్టల్ పోయిర్రే బిడ్జ నువ్వు కూడా పోవాలి మా అమ్మ మంచి చదువుకోవాలి బిడ్జ నువ్వు హాస్టల్ పోను పోతాయి కరుస్తాయి ఏంటి కరిసేటివి ఏమా కథల మార్చున్నావు ఎలుకలు కరుస్తాయి రా ముసలోడా ఇది ఎక్కడ ఇచ్చేంత్రేమో నేనేమంటున్నా నువ్వేమంటున్నావే పిల్ల ఆ ఉన్న ముచ్చటి చెప్తున్నా లేని ముచ్చటి చెప్తున్నానా నీ అక్క నేను గుల్కల ఆశల గురించి చెప్తుంటే నువ్వేమో ఎలుకల అంటే పిల్ల నీ ముసలోడా గుల్కల కాదు గురుకుల ఆస్టలు ఏదోతి నాకు అనొచ్చినట్టు అన్నా ఏంది మరి ఇప్పుడు సరే గురికలబడే పోదు గాని రాయే గంగా గంగా నిజంగా ఎవరే పిల్ల కోసిగాడు గంగా గంగా అంటుండు అమ్మో ఇట్ట తయారైనా వంజరాడే అంటే అంటే మా దోస్తు తాత చాలా మంచోడు నీ మీదొట్టు ఒట్టు లేదు బొట్టు లేదు నువ్వు ఇవాళ సక్రంగా హాస్టల్ మెట్టెక్కాలి బిజా అయ్యావనుకుంటున్నావు అమ్మో నిన్ను నమ్మే వశం లేకుంటా ఇందేమే సాసి అమ్మో నేను పోను నేను పోను నేను పోను అదే ఎందుకు పోవే ఎనకపోయినదానా చదువుకోకపోతే ముందర పొంచి నిన్ను ఎవడన్నా పెళ్లి చేసుకుంటా అరే జర రాయే అమ్మగా నేను దానమనే పెడతా హాస్టల్కి పోదు రావే మా అమ్మ ఎలకలు కరిచి చావమంటవరా ముసలోడా హాస్టల్ అన్నీ ఎలకలే పాడేని ఇది ఎక్కడి ముచ్చట ఏమన్నంటే ఎలకలంటది ఆ అన్నంలో పురుగులు తిని చావమంటావురా ముసలోడ మళ్ళా పురుగుల ముచ్చట ముంగడేసుకుంది ఏమరా పిల్ల కూరలలో బొద్దింకలు తిని చావమంటావురా ముసలోడ అరే ఏంది గందరగోళము అసలు ఏం మాట్లాడుతున్నవే గంగా నువ్వు ఉన్నది అంటున్నా లేని మన పుట్టి చిన్న అసలు ఈ పురుగులేంది ఈ ఎలుకలేంది బడికి బొమ్మ కన్న కథలు పెడుతున్నవేందే పిల్ల చెప్తే నోరెళ్ళబెట్టి చూస్తావురా ముసలోడ ఏమనుకుంటున్నావు ఈ యొక్క పోరగాలు ఏమంటారు చూడు నైట్ టైం ఎలుకలు తెరిస్తే మనం నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేయించుకొని వచ్చాము మా స్కూల్లో నైట్ టైంలో ఎలుకలు తిరుగుతున్నాయి మేము హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేయించుకున్నాం వామ్మో పాడు పడగాలే వాళ్ళు చెప్తుంటేనే నాకు దయ్యం పడుతుందే పిల్ల సూర్యపేట జిల్లా సింగిరెడ్డి పాలెం గురుకుల హాస్టల్లో పది మంది పోరాగాలని ఎలుకలు గరిచినాయి అమ్మో నీ గాషారం పాడుబడగా కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాద్ జిల్లా తెల్ల పురుగులు లక్క పురుగులు అన్నం తిని ముప్పై మంది పోరగాలు దావకర్ల పాలయ్యిజారా మీరు ముట్టీసు రామగోస హాస్టల్ ఏం తినాలి ఎట్లా చదవాలి ఏమైపోవాలి ఎక్కువ కూడా కేసీరావు అన్నట్టు బలు సాగు తిని బతుకొచ్చు బిడ్డ ఏమన్నాను ఆఖరికి కూలి పనికి అన్న పోయి నువ్వు మంచిగా నేను చాదుకుంటా రావే మామ గాని ఈ బలికి రా రాబిడ్డారా తాత వస్తున్నా గాని పాపం ఇంకా చాలా మంది పోరగాళ్ళు ఆగమై ఎవరికన్నా చెప్పు తాత ఏమనేదే పిల్ల బీసీ సంక్షేమ శాఖ పెద్ద మనిషి బుర్ర ఎంకనకే చెప్తా ఆ ఎంక బిడ్డా ఇంటున్నవా నాయన జర్ర నీ బాంచను మాయ హాస్టల్లో పోరగాళ్ళను అధికారులు పట్టించుకుంటలేరాడ నాయన జర్ర ఓ కంట కనిపెట్టి వాళ్ళకు ఏం శిక్ష చేస్తావో వేసి ఈ పాపం ఈ పోరగాలను ఆదుకొని ఆయన నీకు పుణ్యం ఉంటుంది ఈ మాయని దండం పెడతాం